ఈ మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు బ్రాంచ్ను తొనిలో ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ఈ బ్రాంచ్ని ప్రారంభించారు. ప్రజలందరూ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 9వ బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రైతులకు, బడుగు బలహీన వర్గాలకు బ్యాంకు విశేష సేవలు అందిస్తుందని కొనియాడారు. తుని పట్టణంలో బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. చైర్మన్ మంత్రి రామకృష్ణరాజు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ కూడా అయిపోయిందా? సో మెల్లిగా స్టడీగా ఎక్స్పాండ్ అవుతూ సేవలు అందిస్తా రావాలి. ఇది ఫినాన్షియల్ సర్వీస్ రావాలి, మోడర్నైజ్ కావాలి. మోడర్నైజ్ అవుతే ఒకసారి ఒక చోట ఎవరైనా అనుకో, ఒక రిలేషన్షిప్ ఒక బ్యాంక్తో తీసుకుంటే ఇంచుమించుగా ఈ రోజులో ప్రపంచం అంతా ఆ సేవని వినియోగించుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్ గుడ్. సో ఆ కమ్యూనికేషన్స్ అలా తయారైపోయాయి కనుక ఫుల్ యూటిలిటీ వస్తుంది మనకి. ఎప్పుడైనా ఆ సేవలు కావాలి, అవసరం పడాలంటే దానికి అందించడానికి వీరు సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్ళకి ఒక మంచి పేరుతో వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది బ్యాంకర్స్ వారి రెప్యుటేషన్ గురించి పెద్దగా ఆలోచించినట్లా లేదు. రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, అది నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, విలువలతో వ్యాపారం చేసేటప్పుడు మీరు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, మీ కుటుంబాలు, భావితరాలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వెళ్తున్నందుకు మా ధన్యవాదాలు. మీ సేవలు ఇంకా మన స్వతంత్ర భారతీయులకి అందరికీ ఇంకా పెరగాలి, పనికి రావాలని ఆ భగవంతుడు కోరుతా ఉన్నాం. చూడు, ఇప్పుడు అవన్నీ కాంట్రవర్సీస్. కాకపోతే సహకార రంగంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సహకారాన్ని సహకార రంగం నుంచి తీసేస్తారు. ఇది బ్యాంక్స్ ఒకటే కాదు, మీకు షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి అన్నిటికీ వచ్చింది ఇది. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రామానికి తిరిగి
పైసా వసూలు చేసి దాంతో కోఆపరేటివ్ మూవ్మెంట్ దేశమంతా స్టార్ట్ అయింది. అయితే సర్దార్ పటేల్ ఏమనుకున్నారు, భారతదేశానికి ఒక స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్ ఉండాలని. మన రాజకీయ నాయకులు ఏం చేశారు, ఆ స్టీల్ ఫ్రేమ్కి తుప్పు రస్ట్ అంటించేసేసారు. ఇప్పుడు రస్ట్ని అందరు తీయాలి, ఆ స్టీల్ ఫ్రేమ్ని రిపేర్ చేయాలి, మనమందరు కలిసికట్టుగా ముందని వెళ్ళాలి, మన జీవితాలు బాగుపడాలి, భావితరాల్ని బాగు చేయాలి. మీ జేబు నుంచి డబ్బులు నేను దొంగతనం చేసి నా జేబు నుంచి ఇంకో దొంగతనం చేస్తే ఈ దొంగ వ్యవహారానికి అర్థం మనం ఇవ్వకూడదు. దొంగల్ని దొంగలుగానే చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలి. దొంగతనం అవుతే లేకపోతే అన్నతమ్ముళ్ళు కోట్లాడితే రాజకీయం మా ఇంటికి తీసుకురాకు అని మన భాష దరిద్రం అయిపోయింది. కోట్లాట్లు దొంగతనాలు దొంగతనాలే. దొంగవాడి ఎప్పుడు రాజకీయ నాయకుడిని మనం గుర్తించకూడదు, ప్రజలు ఎప్పుడు గుర్తించకూడదు. ప్రజలు గుర్తించే పొరపాటు చేసేటప్పుడు మనం చాలా విషయాలు అనుభవిస్తాం, అదే అనుభవిస్తున్నాం.